బైబిల్ గ్రంథంలో యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక దాని మీద ఆధారపడే చనిపోయాడంట. ఆయన జీవితకాలం అంతా కూడా, ఆయన బ్రతుకు దినములంతా కూడా ఒక దాని మీద ఆధారపడే బ్రతికాడు. దానితోనే ఆయన జీవితాన్ని కూడా ముగించాడు. మరి ఈరోజు మనము దేని మీద ఆధారపడుతున్నాం? మన డబ్బుల మీద, మన తెలివితేటల మీద, మన అనుభవాల మీద, మనుషులు చెప్తున్న సలహాల మీద, మనుషులు ఇస్తున్న రుజువుల మీద, మనుషులు ఇస్తున్న డాక్యుమెంట్ల మీద, ఎక్కడ, ఎవరి మీద, ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? కానీ యాకోబు గారు మాత్రం ఆయన జీవితాన్ని దేవుని యొక్క కృప ద్వారా, కనికరం ద్వారా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన జీవితం ప్రారంభించింది మాత్రం మోసగాడిగా ప్రారంభించాడు. ఆయన జ్యేష్ఠత్వపు హక్కును ఏసావు దగ్గర నుంచి దొంగిలించాడు. కానీ తర్వాత ఒక రాత్రి అంతా పోరాడాడంట, దేవుని దూతతో పోరాడాడంట. అందుకే ఆయన నమ్మకమైన వ్యక్తిగా మారాడు, ప్రేమతో నింపబడిన వ్యక్తిగా మారాడు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు. దేవుడు ఆయన జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానంను నెరవేర్చుకున్నాడు, పరిపూర్ణంగా నెరవేర్చాడు. కానీ అది నెరవేరుస్తానికి మాత్రం ఆయన చేతిలో ఒక కర్ర ఉండాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఈ కర్ర? ఒకవేళ ఈ కర్ర పట్టుకుని నడవాలంటే సపోర్ట్ ఇస్తుందేమో, మనకి ముసలికి సపోర్ట్ ఇస్తుంది. ఇంకేం చేస్తుంది ఈ కర్ర? ఈ కర్ర ఏం చేయగలదు? ఒకవేళ ఎవరన్నా వస్తే వాడిని కొట్టచ్చు. వాడిని ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు? ఆలోచించుకోండి, బాగా ఆలోచించండి. కర్ర ఏం చేస్తుంది? మనకి సహాయం చేస్తుంది, కొండలు ఎక్కడానికి సహాయం చేస్తుంది. కానీ యాకోబు గారి జీవితంలో ఇది దేవుడిచ్చినది అని అంగీకరించాడు. మరి మన జీవితంలో కూడా ఈరోజు కర్ర ఎక్కడ ఉంది అని ఈరోజు తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని చూద్దాం, మరొక వ్యక్తిని. ఎవరు తెలుసా? దావీదు. కానీ దావీదు ఆయన ఒక ఒడిస పెట్టుకుని ఆ గొలియాతుని చంపాడని కూడా బాగా తెలుసు. కానీ ఆ ఒడిస పెట్టుకుని కూడా ఆయన రాయి ఎత్తినప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర ఉండింది. అది దుర్గము, అది దేవుని ఒక శక్తి, అది దేవుని ఒక బలము, అది దేవుని ఒక సహాయము, దేవుని ఒక నడిపింపు అనే ఒక గుర్తు ఉండింది. ఆ గుర్తు ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. దావీదు గారు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కర్ర ఆయన చేతుల్లోనే ఉండేదంట. ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండేది ఆది నుండి ఆయన గ్రంథంలో కూడా. ఈరోజు మీ శత్రువుని ఎదుర్కోవాలన్నా, ఈరోజు మీ జీవితంలో ఉన్న కలవరాన్ని ఎదుర్కోవాలన్నా దేవుడు మీకు కూడా ఒక కర్రనిచ్చాడు. అది సిలువే, అనుమానమే లేదు. కానీ ఈరోజు నువ్వు సిలువెత్తుతున్నావా? ఈరోజు సిలువెత్తుకుని నడుస్తున్నావా? నీ శత్రువుని ఎదుర్కోవడానికి, ఈరోజు నీ శ్రమను ఎదుర్కోవడానికి, నీ బాధను ఎదుర్కోవడానికి, దేవుడు నీకు ఇస్తానన్నదాన్ని నువ్వు పొందుకోవడానికి, దేవుడు మనకిస్తానన్నదాన్ని పొందుకోవడానికి, నీ శత్రువుని ఎదుర్కోవడానికి నువ్వు ఏ శక్తితో ఎదుర్కొంటున్నావు? ఎవరి సలహాతో ఎదుర్కొంటున్నావు? ఎవరి సామర్థ్యంతో ఎదుర్కొంటున్నాము? ఆలోచించుకుని చూడండి. కానీ దావీదు గారు మాత్రం ఆ ఫిలిస్తీన్ని, ఆ గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్లే ముందు ఆయన చేతిలో ఆ కర్ర పెట్టుకుని, ఐదు నున్న రాళ్ళు ఏరుకుని, ఆయన చేతిలో ఉన్న ఒడిసెను పట్టుకుని వెళ్ళాడు. ఈరోజు ఒడిసెకి గుర్తు అర్థం ఏంటంటే నీ తలాంతు, నీకు ఇవ్వబడిన తలాంతు ఏంటి, నీకు ఇవ్వబడిన చదువు ఏంటి, సమృద్ధి ఏంటి, సమాధానం ఏంటి, ఉద్యోగం ఏంటి, స్తోమత ఏంటి, అర్హత ఏంటి, అది ఎలా మీరు ఈరోజు ఆహ్వానింపబోతున్నారు? దావీదు గారు మాత్రము ఎప్పుడు కూడా దేవుడిచ్చిన కర్రని విడిచిపెట్టలేదు. ఇది ఆయన శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి దాన్ని ఉపయోగించాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి దినము మనము కూడా శత్రువుని ఎదుర్కోవడానికి దీనితో వెళ్ళాలి. దావీదుకి దేవుని సన్నిధిగా గుర్తుగా ఉండింది, దేవుని సమాధానంగా గుర్తుండింది, దేవుడు చేసిన కార్యాలకి గుర్తు చేసుకుంటూ వచ్చాడు. దేవుణ్ణి మర్చిపోతున్నప్పుడంతా ఆయన దగ్గర ఉన్న కర్ర ద్వారా దేవుడిచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదే కర్ర దావీదుని ఏం చేసింది? అదే కర్ర ఒకరోజు రాజ్య సింహాసనంలో కూడా కూర్చోబెట్టింది. ఈరోజు నీ సిలువ ఎలాగుంది? ఏ స్థానంలో ఉంది? దేవుణ్ణి పొందుకున్న తర్వాత పరిపూర్ణమైందా, అవ్వట్లేదా? దావీదు గారి జీవితాల్లో మాత్రం పరిపూర్ణమైంది. అందుకే ఆయన అనుభవంలో కీర్తనలు రాస్తున్నప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే వచ్చాడు. కీర్తనలు 23:4 అధ్యాయంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈరోజు అనేక మంది కర్రలు ఏరుకుంటున్నాం. ఇది బాగలేదులే, ఇది పదునుగా లేదులే,
ఈ చిత్తం వద్దులే, ఈ ఉద్దేశం వద్దులే, ఇది దేవుడిది కాదులే, మందు చేసుకుందాంలే, మనకు అనుకూలమైంది చేసుకుందాంలే, మనం చెప్పినట్టు మన బిడ్డలు నడిపించుకుందాంలే, మనం చెప్పినట్టు మన కుటుంబాన్ని నడిపించుకుందాంలే, మనల్ని చెప్పినట్టు మనం అనుకున్నట్టు మన స్థానాన్ని నడిపించుకుందాంలే అనుకుంటున్న వల్ల మనకి కలుగుతుంది గందరగోళము. కానీ దేవుని చిత్తంలో చేస్తున్నది ఏదైనా దేవుడిచ్చింది అని గుర్తుంటుంది. ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలోని నేను సంచరించినను, అపాయకరమైన స్థలాల్లోకి నేను వెళ్ళినను, నష్టంలోకి నేను వెళ్ళినను, అవమానంలోకి నేను వెళ్ళినను, అన్యాయంలోకి నేను వెళ్ళినను, ఈరోజు నాకు తెలియకుండా నా వారు నాకు నమ్మక ద్రోహం చేసినను. మనకు మొదటగా వచ్చేది మన జీవితంలో ఏదైనా కలవరం కలిగిన వెంటనే, నింద కలిగిన వెంటనే, భయం కలిగిన వెంటనే, దిగులు కలిగిన వెంటనే, అయ్యో రేపేమైపోతుంది, రేపు ఎలా ఉంటుంది, రేపు ఎవరిని నమ్మాలి, ఎవరిని అంగీకరించాలి, మళ్ళీ ఇంకొకరు నమ్మి మోసపోతానేమో, మళ్ళీ ఇంకొకరి మీద ఆధారపడి మోసపోతానేమో అని కలవరపడిపోతున్నావేమో. ఈరోజు ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు. ఈరోజు నీకు ఏ అపాయానికి భయపడుతున్నావు? ఈరోజు దేవుడు నీకు తోడు అంటే నీకు భయం ఉండదే. ఈరోజు నీకు భయం ఉంటుందంటే నువ్వు దేవుని చిత్తంలో లేవు. దేవుని చిత్తంలోకి నువ్వు రావచ్చు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, మనకి తరుణం ఇస్తున్నాడు, మనకు సామర్థ్యం ఇస్తున్నాడు, మనకు అనుభవం ఇస్తున్నాడు, మనకు జ్ఞానం ఇస్తున్నాడు, మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు నువ్వు అంగీకరిస్తే, ఆయన తోడై ఉన్నాడని నువ్వు చెబితే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నీకు సలహా ఇస్తారు. అసలు నీకు ఈరోజు ఏ సలహాలు ఇస్తారు? లోకల్లో ఉన్న మనుషులు కాదు, నీ దేవుడు ఇస్తున్న సలహా, నీ దేవుడు దేవదూతల ద్వారా ఇస్తున్న సలహా, ఈరోజు నీ జీవితాన్ని నడిపించే సలహా, అటువంటి జ్ఞానం ఇస్తుందంటండి. ఈరోజు నీ కర్ర పట్టుకుని నడవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా మోషే గారు. మోషే గారు కూడా ఈరోజు ఆయనకి ఇవ్వబడిన కర్రతోనే ఫరోకి రెత్తర లేకుండా చేయించాడు. ఒక కర్రే మోషే గారు ఆ కర్రను ఎందుకు ఆడాడు? గొర్రెలు కాపాడు కాచుకున్నాడు, కొండ ఎక్కడానికి వచ్చినప్పుడు సహాయం తీసుకున్నాడు, ఏ ఎలుగు బంటలు వచ్చినా దాన్ని కొడటానికి వాడాడు, ఏ అపాయం వచ్చినా వాడుకున్నాడు. ఆయన 40 సంవత్సరాలు ఉంచుకున్న కర్రనే వాడుకున్నాడు. దేవుడు నీ చేతిలో ఏముందా అంటే, నా చేతిలో ఏమి లేదంటే, నీ చేతిలో కర్ర ఉంది కదా తీసుకెళ్ళి అన్నాడు. ఆ కర్రే ఈరోజు నీ జీవితంలో కూడా ఏమి లేదంటున్నావేమో నువ్వు. ఈరోజు దేవునికి నేనేం వాడబడగలను, ఈరోజు ఏం చేయగలను అనుకుంటున్నావేమో. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చూపించాడు ఫరోకి. చివరిగా ఇంకా వారి ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు పంపించుదాం అనుకున్నప్పుడు ఏం చేశారు తెలుసా? మరణ దూత ప్రవేశించబోతుంది, ప్రతి ప్రథమ బిడ్డ చనిపోబోతున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నవారు. కానీ దేవుని బిడ్డల వారు ఏం చేయాలో చెప్పబడింది అక్షరాల. ఈరోజు శ్రేష్టమైన గొర్రెను పెంచి 4 దినం నీ ఇంట్లో ఉంచి దాన్ని కోసి దాని రక్తాన్ని, మొదటికి వచ్చిన రక్తాన్ని నీ గుమ్మం ముందు పూసి దాన్ని వండుకుని నీ రాత్రి లాపటికి మీ ఇంటిలో ఉన్నవారు కర్ర చేత పట్టుకుని తిని ముగించేయండి. తర్వాత నేను ఐగుప్తు దేశంలో ఉన్న వారికి నా శక్తి ఏంటో, నా ప్రభావం ఏంటో, దేవుడు అంటే ఏంటో చూపిస్తాను అని సెలవిస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు బలివ్వాల్సింది ఏంటో నీకు అర్థం కావట్లా. అది నీ పాపమో, నీ స్వార్థమో, నీ అనుకూలతో. ఈరోజు నువ్వు కర్ర చేత పట్టుకుని అంటే ఏదో సులువు, బొమ్మ సులువు పెట్టుకుందాం అనుకుంటున్నావేమో, ఏదో కర్ర నేను తీసుకొచ్చినట్టు ఇది కర్ర తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నావేమో. ఈరోజు కుదరదు. ఆ రోజు ఈ కర్ర ఒక విలువ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి దేవుడు కోరుకున్నాడు, ఆయన శక్తిని చూపించాడు. ఆ కర్ర ఎత్తే ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేశాడు. ఆయన చేతిలో ఉన్న శక్తి, ఆ ఖడ్గము దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశము, దేవుని సహాయము, దేవుని నడిపింపు. దేవుడు ఆది నుండి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆది నుండి ఎప్పుడు ఆదాము అవ్వలు పొరపాటు చేశారో ఆ దినము నుండే దేవుడు ఆయన కుమారుణ్ణి లోకంలో పంపించాలని ఎదురు చూస్తూ వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూశాడు. ఈరోజు మన మీద ఒక పని అయిపోవాలంటే వెంటనే సటాసట్ అయిపోవాలి. ఈరోజు తప్పు చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా అంతే తొందరగా అయిపోవాలి. మనకి దేవుడి దగ్గర తొందరగా అవ్వదండి. ఆయన అనుకున్న సమయంలోనే అవుతుందండి, ఆయన అనుకున్న పద్ధతిలోనే అవుతుందండి. ఆయనకి నువ్వు ఎట్టి రీతిగా నువ్వు విశ్వసిస్తావో, ఎట్టి రీతిగా నువ్వు అంగీకరిస్తావో అప్పుడే ఆయన కార్యాలు జరుగుతాయి, ఆయన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీ చేతిలో ఉన్నది కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పరిస్థితిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ సిలువని నువ్వు ఎత్తుకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ సిలువని ఇంకొకరికి ఎత్తి ఇచ్చి వాళ్ళని మొయమంటున్నావు. ఈరోజు నీకు దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నువ్వు ఇంకొకరికి ఇస్తున్నావు. అందుకనే వాళ్ళు దాన్ని మొయలేకపోతున్నారు, అందుకే దాన్ని చేయలేకపోతున్నారు. అది చేయలేక ఏమవుతుందంటే గందరగోళం అయిపోతుంది, కలవరం అయిపోతుంది. కానీ మోషే మాత్రం దేవుడు చెప్పిన జీవితాన్ని జీవించాడు, దేవుడు ఇచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చాడు, సంరక్షణ పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు, సామర్థ్యం పొందుకున్నాడు, దేవుడు చెప్పిన మాట అక్షరాలు నెరవేర్చాడు. ఆయన కర్ర పట్టుకునే ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు ఆధారపడుతున్న కర్ర ఏంటి?
ఈరోజు నువ్వు ఆధారపడినప్పుడు నీకు లెక్కలేని బలం వస్తుంది. ఈరోజు మనం ఈ లోకంలో ఒక కష్టం వచ్చినట్టునే, ఒక క్రమ వచ్చినట్టునే, ఒక బాధ వచ్చినట్టునే ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడాలని ఎదుగుతూ ఉంటాం. కానీ ఈరోజు నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ దేవుడు నిన్ను క్షమించగలడు, నిన్ను సాయం చేయగలడు, ఈరోజు నీకు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధి కావాలా, దేవుని ప్రసన్నత కావాలా, దేవుని క్షేమము కావాలా, దేవుని ద్వారా జరగబోతున్న ఆశ్చర్య కార్యాలు నీవు నీ ఇంటి వారు చూడాలని ఆశిస్తున్నావా? అప్పుడైతే దేవుడు చెప్పిన సిలువును ఎత్తు, దేవుడు చెప్పిన మాటను అంగీకరించు. దేవుడు ఈరోజు నీకు ఏ సిలువును ఇచ్చాడు, ఏ చక్క సిలువు? ఈరోజు ఏదో శారీరకంగా ఉన్న సిలువును అనుకుంటున్నాను, అది పరిపూర్ణం చేసి దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు విశ్వాసం అనే సిలువ. ఈరోజు ఆయన నీ జీవితంలో అప్పచెప్పబడిన బాధ్యత, నీకు ఇవ్వబడిన భారపు మూట, నీకు ఇవ్వబడిన బాధ్యతను అంగీకరించుకుని ముందుకు నడిపించమంటున్నాడు. ఈరోజు తను అంగీకరిస్తానికి నువ్వు దేవునితో నడిస్తేనే ఈరోజు విజయం కలుగుతుంది.